ఈ వీడియోలో నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ బ్యాక్ డోర్ జాబ్స్ లో కానీ బ్యాక్ డోర్ జాబ్ ద్వారా మనం ఐటీలోకి జాయిన్ అయితే మీరు ఎక్కువ కాలం సర్వే అవ్వలేరు, మీరు కంపల్సరీ సర్టెన్ టైం అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేసి కంపెనీ నుంచి మిమ్మల్ని రిజైన్ చేయమంటారు అని చెప్పి ఫ్యూ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్ లో జరిగాయి. నాట్ ఓన్లీ టెలిగ్రామ్, లైక్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ కింద కూడా సేమ్ కైండ్ ఆఫ్ కమెంట్స్ వచ్చిందనమాట. సో ఈ వీడియోలో దాని గురించి నేను కొంచెం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ ప్రత్యూష అయినప్పుడు ఇంతకు ముందు నేను చాలా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, వాటిని అన్నింటిని సాఫ్ట్వేర్ స్టోరీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ లో ట్యాగ్ చేశాను అనమాట. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మీ క్వెరీ రిలేటెడ్ వీడియో అందులో లేకపోతే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే ఫ్యూచర్ లో దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మెయిన్ గా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళని, బ్యాక్ డోర్ జాబ్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళని ఈజీగా కొంత కాలానికే కంపెనీ నుంచి పంపించేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అనమాట. సో మనం ఇప్పుడు ఒక ఓపెన్ గా అసలు ఐటీలో ఎలాగ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ ని కనుక మనం తీసుకుంటే తనకి ఆప్టిట్యూడ్ అని చెప్పి ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని చెప్పి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి కంపెనీలో రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయ్యే స్టెప్ ఏంటంటే మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత అసైన్మెంట్స్ కూడా పెడతారు ఈ ట్రైనింగ్ పీరియడ్ లోనే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసైన్మెంట్స్ కాపీ కొట్టే పాస్ అవుతారు 80%. మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ని ఎవరినైనా అడగండి, లైక్ మోస్ట్లీ, ఎందుకంటే ఆ అసైన్మెంట్స్ కూడా చాలా వరకు టఫ్ గా ఉంటాయి. అది క్లియర్ చేయడం అనేది ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ ని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు, కానీ స్పూన్ ఫీడింగ్ అయితే ఏ ఐటీ కంపెనీలోనే చేయరు. సో అసైన్మెంట్స్ ఎలాగైనా క్లియర్ చేసి మనం ట్రైనింగ్ నుంచి బయటికి రావడం కోసం కాపీ కొట్టి పాస్ అవడం అది పెద్ద తప్పు అయితే కాదు, జస్ట్ అది జనరల్ గా చేసేదే ఎవరైనా సరే. ఓకే, సో అక్కడ నుంచి మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రాజెక్ట్స్ అనేది చూపిస్తారు. సో నువ్వు వన్స్ ప్రాజెక్ట్లోకి నువ్వు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మనకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, అసలు వర్క్ ఎలా చెయ్యాలి, ఏ ఇష్యూ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలని చెప్పి ముందుగానే ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఓకే, సో ఆ ట్రైనింగ్ కూడా మనం తీసుకుంటాం. అది 1 వీక్ అవ్వచ్చు లేకపోతే 3 డేస్ అవ్వచ్చు, ఇట్ డిపెండ్స్ అనమాట. కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లోని వర్స్ట్ ప్రాజెక్ట్స్లో ఏమవుతుంది అంటే ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వరు వాళ్ళు. ఇవ్వకుండా జస్ట్ ఈ అప్లికేషన్ మేము ఈ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసి మేము చేస్తున్నాము, సో నువ్వు దీన్ని ఎక్స్ప్లోర్ చేయి అలా చెప్పేస్తారు. సో చెప్పినప్పుడు ఒక ఫ్రెషర్గా మనం దాన్ని ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఎందుకు ఇలా చేస్తారంటే మన నాలెడ్జ్ చెక్ చేయడం కోసం కానీ మన క్యాపబిలిటీని చూడడం కోసం కానీ కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ని ఇది జరుగుతూ ఉంటుంది. నేను అన్ని ప్రాజెక్ట్స్ అని చెప్పట్లేదు, కొన్ని ప్రాజెక్ట్స్లో అవుతుంది అనమాట. ఓకే, సో మనకి ట్రైనింగ్ ఇదంతా అయిన తర్వాత మనం యాక్చువల్గా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటాం. వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది, కొంతమందికి 80% పీపుల్కి రిపీటెడ్ మోడ్లోనే వర్క్ ఉంటుంది. అంటే పొద్దున్న లాగిన్ అయ్యామా టాస్క్లు ఇస్తారు, ఆ టాస్క్ ఎలా చేయాలో మనకు ఆల్రెడీ ట్రైనింగ్లో చెప్పే ఉంటారు. సో అవే రిపీటెడ్ మోడ్లో చేస్తాం. ఎక్కడో రేర్ కేసెస్లో మనకి ఇచ్చిన టాస్క్స్ మన వల్ల చేయలేని స్కోప్ అనేది ఉంటుంది అనమాట. ఆ టైంలో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి దాన్ని ఎలాగోలా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, ఇది ఒక 18% ఆ టీంలో ఉండే పీపుల్ చేసేది ఇదేనమాట. దేర్ ఆర్ 20% పీపుల్ వాళ్ళు వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్కి ఏమవుతుంది అంటే వాళ్ళకి గ్రోత్ అనేది పెరుగుతూ వస్తుంది, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మేనేజర్స్. మీరు హైక్ పరంగా చూసుకున్నా రేటింగ్ పరంగా చూసుకున్నా వాళ్ళకి కొంచెం బెస్ట్ వస్తూ ఉంటుంది. ఇది నేను అన్ని కేసెస్లోనే జనరల్గా చెప్పట్లేదు, నేను ఇన్ జనరల్గా అయ్యేది అది అనమాట. మ్యాక్సిమం ఒక 100% టీం తీసుకుంటే 20% మాత్రమే కొంచెం వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుని వేరే వేరే కోర్సెస్ నేర్చుకుని మార్కెట్ అసలు ఎలా ఉండింది, సాఫ్ట్వేర్ ఎలా గ్రోత్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ అనేది కొంతమందికి ఉంటుంది 20%. మిగతా 80% అంతా యాజ్ యూజువల్ వెళ్ళి రిపీటెడ్ మోడ్లో వర్క్ చేసే క్యాండిడేట్స్ అనమాట, రోజు చేసే వర్క్. ఈ రోజు చేసే క్యాండిడేట్స్ 80% ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా రేటింగ్ అండ్ యాన్యువల్ అప్రైజల్ టైం వచ్చేసరికి మేనేజర్ ఒక టీంలో ఉన్నప్పుడు ఇంతమందికి మాత్రమే గుడ్ రేటింగ్ ఇవ్వాలి. ఐ మీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 5 రేటింగ్ ఇంతమందికి ఇవ్వాలి,
4 రేటింగ్ ఇంత మందికి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ ఒక టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ టార్గెట్ వాళ్ళకు ఉన్నప్పుడు, సో ఇన్ జనరల్ గా ఎవరైతే 20% పీపుల్ ఎక్కువగా ఇన్నోవేటివ్ గా అండ్ క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారో, ప్రాజెక్ట్ కి ప్రాఫిట్ వచ్చేలాగా థింక్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. మిగతా వాళ్ళు పెర్ఫార్మెన్స్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన టాస్క్ నేను రిపీటెడ్ మోడ్ లో కరెక్ట్ గా చేస్తున్నాను, టైం కి నేను డెలివరబుల్స్ చేస్తున్నానంటే నా రేంజ్ వచ్చేసి 4 or 3 రేటింగ్ లో ఉంటుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ టీమ్ లో ఎంతమంది డిమాండ్ ఉన్నారో అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి మేనేజర్ ఇచ్చే కమెంట్స్ ఏంటంటే, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ అని చెప్పి. అంటే ఏంటంటే, ఎవరైతే ఆ 20% ఉన్నారో, వై కాంట్ యూ ఆల్సో డూ ద సేమ్ థింగ్, నువ్వెందుకు అలాంటివి నువ్వు థింక్ చేయట్లేదు, అలా మాకు ఎందుకు ప్రాజెక్ట్ గ్రోత్కి నువ్వేమి చెప్పట్లేదు అన్నట్టు ఒక కమెంట్స్ అనేది మనకి పాస్ చేస్తారు. దీన్ని మనల్ని కొంతకాలం చూస్తారన్నమాట, మనకి ఇచ్చిన వరకు మనం సరిగ్గా చేస్తున్నామా లేదా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చూస్తారు. ఇన్ కేస్ లేదు, నువ్వు రిపీటెడ్ మోడ్లోనే చేస్తున్నావు, లేదా నువ్వు అసలు వర్కే సరిగ్గా చేయట్లేదు అనుకో, మోస్ట్లీ నేను ప్రాజెక్ట్ నుంచి రిమూవ్ చేస్తారు. దెర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్ కంపెనీ నుంచి కూడా తీసేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఎందుకు చేస్తున్నారు, మన దగ్గర పెర్ఫార్మెన్స్ లేదని చెప్పి. నీ దగ్గర పెర్ఫార్మెన్స్ ఎందుకు లేదు, నువ్వు సేమ్ ఫ్రెషర్ గా జాయిన్ అయ్యావు, నీకు ఇచ్చిన ట్రైనింగ్ అదంతా సేమే కదా, నువ్వు నీ సైడ్ నుంచి స్కిల్స్ పెంచుకోలేదు. సో స్కిల్స్ పెంచుకోకపోతే నువ్వు ఫ్రెషర్ గా జాయిన్ అయినా ఎక్స్పీరియన్స్ గా జాయిన్ అయినా నీ సైడ్ నుంచి ఒక హార్డ్ వర్క్ అనేది లేకపోతే గనక ఏదో ఒక టైంలో నువ్వు ఆ ఆర్గనైజేషన్ వదిలి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే జెన్యున్ గా కంపెనీకి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ క్లియర్ చేసి లోపలికి వెళ్ళారో, వాళ్ళకైనా లే ఆఫ్ టైంలో కానీ లేకపోతే ఇలా పెర్ఫార్మెన్స్ బాగాలేదని తీసేయడం కానీ అది సేమే జరుగుతుంది. ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి బ్యాక్డోర్ జాబ్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు కూడా ఇలా పెర్ఫామ్ ఇలానే ఉంటాయి కనుక వాళ్ళు కూడా ఈజీగా తీసేస్తారు. నేను అదే అంటున్నాను, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీ ముగ్గురు ఈక్వలే, నువ్వు బ్యాక్డోర్ ద్వారా వెళ్ళావా, జెన్యున్ గా వెళ్ళావా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టా వెళ్ళావా అనేది ఇట్స్ లైక్ ముగ్గురు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటారు. ఎలా పెర్ఫామ్ చేశారన్న దాన్ని బట్టి మీకు ఆ కంపెనీలో ఎంతకాలం ఉండాలి అన్నది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇది తెలియక చాలా మంది నువ్వు బ్యాక్డోర్లో వెళ్తే కంపల్సరీ నువ్వు బయటకు రావాల్సిందే అంటారు, నువ్వు ఫేక్ పెడితే నిన్ను కొంతకాలంలో పంపించేస్తారంటారు, ఎవరైనా పెడతారు. ఇప్పుడు లే ఆఫ్స్లోని ఎక్కువ మందిని తీసేసింది ఎవరిని, సీనియర్ క్యాండిడేట్స్ని. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదా, వాళ్ళు 19-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉండి వాళ్ళని ఎందుకు తీసేశారు, వాళ్ళు ఏమైనా ఫేక్ పెట్టారనా లేకపోతే బ్యాక్డోర్ జాబ్లో వచ్చారనా, కాదు కదా. సో టైం వస్తే ఎవరైనా ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోవాల్సిందే. అది వాళ్ళు కష్టపడుతున్నారా లేకపోతే వాళ్ళకి అసలు ఏ కష్టం తెలియకుండా ఉన్నారా అన్నది ఇట్ డిఫర్స్ అన్నమాట. సో ఈ వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పాలనుకున్నాను. ఇన్ కేస్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే అండ్ లైక్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.